హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం పచ్చి టమాటాలతో పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. టమాటా పచ్చడిని మనం మామూలుగా చేసుకుంటూనే ఉంటాం కదండి. అయితే మార్కెట్ నుంచి టమాటాలు తీసుకువచ్చినప్పుడు ఒక్కొక్కసారి పచ్చి టమాటాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. అలా పచ్చి టమాటాలు వచ్చినప్పుడల్లా మేము ఈ పచ్చడిని చేస్తూ ఉంటామండి. పచ్చి టమాటా పచ్చడిని తయారు చేసుకోవటానికి ముందుగా 20 దాకా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసి పచ్చిమిరపకాయలను కూడా వేసి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మిరపకాయలు వేగేలోగా 7 పచ్చి టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు మిక్సీ జార్లోనికి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి కారానికి తగినట్టుగా తీసుకోవాలండి. మిరపకాయలు గనక ఎక్కువ కారం ఉన్నట్లయితే 10 వేసుకున్నా సరిపోతాయి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు వేగేలోగా 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వేయించిన నువ్వులను వేసి మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి. టమాటాలలో ఉన్న నీరంతా ఇగిరిపోయి ముక్క మెత్తపడేలాగా టమాటాలను మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదండి, టమాటాలలో ఉన్న నీరంతా ఇగిరిపోయి ముక్క మెత్తపడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా ముక్కలను వేడి చల్లారనివ్వాలి. ఈలోగా 2 స్పూన్ల దాకా ధనియాలను గిన్నెలోనికి తీసుకొని 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ధనియాలు వేడి చల్లారాక మిక్సీ జార్లోనికి తీసుకొని మిక్సీ తిప్పుకోవాలండి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసి రుచికి సరిపడా చింతపండు పేస్ట్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి. పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా చింతపండు పేస్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవాలి. తాళింపు కోసం స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. దినుసులు వేగాక 1/2 స్పూన్ పసుపును వేసి 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాళింపును పచ్చట్లో వెంటనే కలిపేయకుండా పచ్చడి మీద పోసుకుంటున్నానండి. వడ్డించే ముందల తాళింపును పచ్చట్లో కలిపి వడ్డించినట్లయితే దినుసులు మెత్తబడిపోకుండా పంటి కింద పడినప్పుడు కటకటలాడుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.